అందరికీ కొత్త సంవత్సరంలోకి వచ్చారు కాబట్టి అంతే కదా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి మనమందరం హ్యాపీగా ఉండాలి లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం కరోనా గిరోనా ఏం లేకపోకుండా మొత్తం పోయి మంచి హెల్తీ వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ సంవత్సరంలో ఫస్ట్ నిన్న వీడియో అప్లోడ్ పెట్టాను దొండకాయ మటన్ కర్రీ అది పాతదన్నమాట 31st రోజు ప్రిపేర్ చేసి నిన్న పోస్ట్ పెట్టాను సో ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం చేస్తున్న వీడియో ఈ వీడియో అన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ వీడియో అంటే షవర్మా చికెన్ రోల్ కాదు పిజ్జా చికెన్ పిజ్జా అలాగే చికెన్ షవర్మా ఎగ్ పఫ్ చికెన్ రోల్ అలాగే షవర్మా కాదు చికెన్ పిజ్జా చికెన్ రోల్ పిజ్జా జనవరి ఫస్ట్ కి మొత్తం వీడియోస్ అన్ని హాడావుడి చేసేసి హైరాణ అయిపోయి మేము ఇంకా నిజంగా చెప్పాలంటే నాకు అసలు ఈ రోజు మార్నింగ్ నుంచి అస్సలు హెల్త్ బాగాలేదు ఏవా అసలు ఏంటి ఫ్రెండ్స్ ఇంట్లో 31st నైట్ కి మేము టెన్షన్ పడి ఇళ్ళు అన్ని కడుక్కోవడం చేసుకోవడం చేసామా మరుసటి రోజు అంతా వీడియోస్ అబ్బో దానికి ముందు బాగా హైరాణ అయిపోయాము అందుకనే నేను వీడియో బ్రేక్ ఇచ్చాను పాత వీడియో అనేది ఉంటే అది నేను పోస్ట్ పెట్టాను దొండకాయ మటన్ కర్రీ చూడండి అలాగే చిరసపక్షి 2లో సెలబ్రేషన్ వీడియో పెట్టాం చూడండి 31st మేము ఇంటి ముందు ముగ్గులు వేసాము అవన్నీ వీడియోస్ చాలా చాలా ఉన్నాయి ఈ వీడియో కింద కూడా మటన్ దమ్ బిర్యానీ వీడియో ఉంది చూడండి ఏంటమ్మా రెండే ఉన్నాయి చాలా ఉండాలి కదా సిరి రెండేలా ఉంటాయి చాలా ఉండాలి కదా కూర్చో ఇదిగో చికెన్ ఏం తిందమ్మా ఫస్ట్ పిజ్జా ఏంటి మీరేనా సాస్ ఎక్కువ వేయద్దంటున్నారు కొంచెం ఎంచుకోండి బాగుంటుంది ఆకలేస్తుంది ఈవినింగ్ అన్నమాట ఇప్పుడు మాకు ఇక్కడ కష్టపడుతుంది బిడ్డ వేడివేడిగా పైమాడి చల్లగా ఉంది పెట్టమా పాసండి ఎగ్ పఫ్ కావాలా పిజ్జా కావాలా ఏంటి ఎంతసేపు ఆలోచిస్తుంది బాబోయ్ పిజ్జా వద్దు ఎగ్ పఫ్ తింటా ఎక్కువ తిన్నా చేతి కొట్టినట్టుండే తీసుకుంటావా
నీకు ఎలాంట ఏ ఎగ్గెం తీసుకోవా పిజ్జా ఇష్టం మళ్ళీ बाटल तो Thank you.
ఈరోజు చిన్న పని నుండి బయటికి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. ఇక వచ్చిన తర్వాత తినడానికి ఏం లేవు, అందుకని తెప్పించుకున్నాం. ఆకలేస్తాం, పాదొక ఏడు అట్లా ఇన్ని టైం. ఇంకా రాత్రి 8:30 ఏదన్నా తింటే ఇంక తింటా, లేకపోతే పిల్లలకి ఏదో చపాతి చేసి పెట్టేస్తా. నేనైతే ఏం తిన్నాను వీళ్ళతోకి పెరుగన్నాము ఏదో ఒకటి కల్పించేస్తే ఈ రోజుకి మాకు అయిపోయింది. సో బయటికి వెళ్ళొచ్చాం అని చెప్పేసి ఇంట్లో తింటాను లేదేం చేయడానికి. ఈరోజు మార్నింగ్ నుంచి యూట్యూబ్ బోర్డు నేను చేయలేదు, ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్ నాకు. అసలు మొన్న 2 రోజులు వరుసగా 31st నైట్కి 31st రోజు దానికి ముందు బాగా హార్డ్ వర్క్ చేసాం. ఇంకా దాని ఎఫెక్ట్ నాకు నిన్నైతే అసలు నేను లెగవలేకపోయానండి రమ్మని. అందుకని నిన్న ఫ్రెష్ వీడియో కాకుండా దానికి ముందు 31st రోజున చేసిన వీడియో నిన్న అప్లోడ్ పెట్టాను. ఇంక ఈరోజు ఈ వీడియో అప్లోడ్ పెట్టాను. అట్లా బాగున్నాను కదా, మంచి మంచి వంటలు చేస్తాను డైలీ. 1లో ఒక వీడియో 2లో ఒక వీడియో 3లో కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి. 5-10 నిమిషాల వీడియో అయితే మీకు చేసేటప్పుడు 3లో వస్తుంది. వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. విలేజ్ వంటలు చేయటం అంటే మామూలు విషయం కాదు. మొన్న చేసిన మటన్ దమ్ బిర్యానీ చేశాను చూడండి, చికెన్ కర్రీ చేశాను, కట్ట చేశాను, అది కట్ట కాదు పెరుగు పచ్చ చేశాను, చాలా బాగా చేశాను. విలేజ్ వంటలు బాగుండలు గిన్నెల్లో చేసి చాలా బాగా చేశాను, అది వ్యూ కూడా బాగా వెళ్ళింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఇంకా వీడియోస్ తీయాలని నాకు ఆశ ఉంటుంది. చేయాలని అంటే నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారనేది చాలా కష్టం. కింద కూర్చొని చేయటి ఇవన్నీ మట్టి పెడతారు. ఇంకా మొండగా కట్టిపోయి పెట్టుకున్నాను. ఇంకా నిన్న ఒక స్టవ్ కొన్నాను ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను ఆ స్టవ్. ఈ స్టవ్ మనకి ఇక్కడ అసలు గాలికి సరిపోట్లా, శక్తి సరిపోట్లా, అంటే గాలి రంగానే అసలు కొంచెం కూడా కడాయికి వేడవట్లా. ఇక అందుకని ఏం చేయాలి, ఇది చరిసపక్షి 3లో చేయడానికి నాకు ఎలాగైనా అవసరం. ఇంట్లో వాడుకోవడానికి ఒక పొయ్యి ఉంది, మళ్ళీ బుడ్డ సిలిండర్ ఉంది. ఇది కాకుండా బయట పెట్టుకోవడానికి ఒక పొయ్యి స్పెషల్గా కొన్నాను, అది రేపు వీడియోలో చూపిస్తాను చూడండి. సరేనా, ఈరోజు మంగళవారం కదా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఎందుకు మేము ఓపెన్ చేయటమని రేపు ఓపెన్ చేస్తాను. ఈ రాళ్ళు కూడా తీసుకొచ్చా కింద, ఆ రాళ్ళన్నీ కూడా పేర్చి శుభ్రంగా ఇక్కడ ఒక సెట్టింగ్ చేసేసుకుంటా. సరేనా, కొత్తగా ఈ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం కాబట్టి అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. పిల్లలతో మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. పిల్లల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన శిరీష వీడియోస్ పెడుతుంది. సతాక్షి కూడా చదువుతుంది కదా, కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది. తను కూడా చాలా ఛానల్స్లో వీడియో అప్లోడ్ పెట్టింది. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి, చెరి సతాక్షి 1 ఇన్స్టా, ఫేస్బుక్ కూడా చెరి సతాక్షి అని ఉంటుంది. యూట్యూబ్ అన్నీ కూడా చెరి సతాక్షి పేరు మీదే ఉంటాయి చూడండి. ఒరిజినల్ అకౌంట్ ఏదో మీరు గమనించి మీరు చెరి సతాక్షి 1లో నాకు 386,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చిరుసతాక్షి 2లో 178,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చిరుసతాక్షి 3లో 156,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో 55,000 మంది అనుకుంటా. కావాలా మా అకౌంట్లన్నీ మీకు వీడియోస్ రూపంలో పెడతాను చూడండి. ఇవి తప్ప వేరే ఏ అకౌంట్ లేదు. చాలా మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క అకౌంట్ మా అకౌంట్ నాదని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అది మా అకౌంట్లు కావు, ఫేక్ అకౌంట్లు పెట్టుకుంటున్నారు కొంతమంది. మా అకౌంట్ ప్రొఫైల్స్ అవన్నీ కూడాను సబ్స్క్రైబర్లు, ఇప్పుడు చెప్పాను కదా 3లో 55,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాగే 1లో వచ్చేసి మీకు 386,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2లో వచ్చేసి 178,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇవి నా ఛానల్స్, మీకు అవి గుర్తించుకోండి ఓకేనా. సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఎందుకంటే ఒక మంచి చేయాలని మీకు. నేను ఇంత హార్డ్ వర్క్ చేసి చేస్తున్నాను కింద కూర్చొని కట్టు
విడతల్లో ఎన్ని చాలా జాగ్రత్తగా లేగవాలి కూర్చోవాలి చాలా కష్టం ఫ్రెండ్స్ ఒక టేబుల్ మీద మనం ఇది పెట్టుకొని చేసి దాంట్లో కూడా అంత రిస్క్ ఉండదు ఎందుకంటే బయట లోపల నుంచి ఇంట్లోకి ఇంట్లో నుంచి లోపలికి తిరగడం చాలా కష్టం ఎంచుకొని బయటకు కూడా వెళ్ళి వీడియోస్ పెడుతున్నా అంటే ప్రతిదీ కష్టంతో కూడిందే కొంచెం సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం మా అకౌంట్ లేవేయో మీకు క్లియర్ గా నేను ఈ వీడియోలో పెడతాను అవి మావి మిగతావి మావి కావు లింకులు కూడా ఇస్తున్నాను ప్రతి వీడియో కింద అవే మావి మీరు అవి చూసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే గుడ్ నైట్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఓకేనా సంక్రాంతి పండుగ ఆడవాడి అందరి ఇళ్లలో మొదలైందా బై